మా మేనిఫెస్టోల గురించి చెప్తున్నాం. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా భగవద్గీతగా బైబుల్గా ఖురాన్గా అభివర్ణిస్తూ దాన్ని అంత ప్రాధాన్యతనిస్తున్నాం. నీ మేనిఫెస్టో ఎక్కడుండింది? నీ మేనిఫెస్టో ఎటుపోయింది? దొంగిలించుకుని పారిపోయావు. నువ్వు సృష్టించి నువ్వు ఇచ్చినటువంటి హామీలతో కూడుకున్నటువంటి మేనిఫెస్టోను దొంగిలించుకుపోయినటువంటి ఈ దొంగ, ఈ అవినీతిపరుడు, ఈ అక్రమార్కుడు అందరిని గురించి మాట్లాడేటువంటి వేలెత్తి చూపించేటువంటి పరిస్థితి ఎక్కడుంది? నీకన్నా నీచుడు మోసగాడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉంటాడా? ప్రపంచంలో నీచుడు మోసగాడు అవినీతుడి అక్రమార్కుడు వీటన్నిటికి గనక ప్రైజులు కానుంటే ఫస్ట్ ప్రైజ్ చంద్రబాబు నాయుడికి వచ్చిండేది. అన్నిటిలో అన్ని విభాగాల్లో ప్రతి విభాగంలో కొట్టేసినవాడు ప్రైజ్ ఎక్కడ విడిచిపెట్టకుండా. ఈరోజు సిగ్గుపడాలి చంద్రబాబు, నువ్వు మాట్లాడేటప్పుడు వ్యవసాయాన్ని గురించి రైతుల గురించి మాట్లాడుతున్నావు. తమరి పాదం ఎక్కడ మోచినా దరిద్రం కరువు అల్లాడాల్సిందే తప్ప జనం ఏ రోజైనా సుఖ సంపదలతో పాడి పంటలతో తొలతూగేటువంటి పరిస్థితి ఉందా నీ హయాంలో? నువ్వు ఎక్కడ పాదం పెట్టు, ఆ దరిద్ర పాదం మోపితే మంచి పచ్చటి చేలు కూడా విలవిలవిలవ ఎండిపోవాల్సిందే తప్ప పచ్చదనం ఎతికినా కనిపించదే నీ హయాంలో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జలాశయాలు కళకళలాడుతున్నాయే, కనీసం నీకు అది స్ఫురణకు వస్తుందా? దరిద్రం నా పాదం పెడితే కరువు వస్తుంది అనేటువంటిది నువ్వు రకరకాలైనటువంటి విమర్శలు చేయడం. మరీ చెప్పాడు పాపం, రాజ్యాంగాన్ని గురించి మాట్లాడాడు, అంబేద్కర్ గారి గురించి మాట్లాడాడు. నీలాంటి నీచులు అంబేద్కర్ గారి గురించి మాట్లాడితే ఆయన ఆత్మ ఘోషిస్తుండే చంద్రబాబు. మాకు సంబంధించి మా పార్టీలో గెలిచినటువంటి 23 మంది శాసనసభ్యులను తీసుకెళ్లి మంత్రి పదవులు ఇచ్చినటువంటి నీచపు చరిత్ర కలిగినటువంటి నువ్వు రాజ్యాంగాన్ని గురించి మాట్లాడితే ఎంత పాపం రచించినటువంటి అంబేద్కర్ గారి ఆత్మ ఘోషిస్తుందా అనేటువంటిది అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం. ఎన్ని చెయ్యకూడదో రాజ్యాంగ పరంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్ని చెయ్యకూడదో అన్ని దుర్మార్గాలు చేసినటువంటి వాడివి నువ్వు. నువ్వు ఈరోజు రాజ్యాంగాన్ని గురించి, ప్రజాస్వామ్య స్ఫూర్తిని గురించి, ప్రజాస్వామ్య స్ఫూర్తి రాజ్యాంగం మట్టిగడ్డలు నీ తలక, నీకు అవగాహన ఉందా? అసలు తెలిసి మాట్లాడుతున్నావు, తెలియక మాట్లాడుతున్నావు? రాజ్యాంగం పట్ల కనీస అవగాహన ఉంటే, రాజ్యాంగం పట్ల విలువ ఉంటే, రాజ్యాంగం పట్ల విశ్వసనీయత ఉంటే ఒక పార్టీలో గెలిచినటువంటి వాళ్ళని ఇంకొక పార్టీలో తీసుకుని వాళ్ళకి మంత్రి పదవులు ఇస్తావా? ఏ రాజ్యాంగంలో రాసిపెట్టుంది? నారావారి రాజ్యాంగంలో ఏమన్నా ఉందా? ఎక్కడ గెలిచినా పర్వాలేదు, ఎక్కడ దొంగతనం చేసినా పర్లేదు, నా ఇంట్లో తీసుకొచ్చి సొమ్మేస్తే సరిపోద్ది అన్నట్టుగా, ఎవరు పండించుకున్నా పర్లేదు, ఆ పంటను నా ఇంటికి దోచిపెడితే సరిపోతుంది అన్నట్టుగా, ఎవరు ఏ పార్టీలో గెలిచినా పర్వాలేదు, నా దగ్గరికి వస్తే మంత్రి పదవులు ఇస్తానని నువ్వు మరలా ఇక్కడికి వచ్చి రాజ్యాంగం, రాజ్యాంగ విలువలు, రాజ్యాంగ స్ఫూర్తి, చివరికి ఎంత దారుణమైనటువంటి వాడివి నువ్వంటే మామకు వెన్నుపోటు పడిచావు, పార్టీని తీసుకున్నావు, కుటుంబ సభ్యుల్ని వదిలిపెట్టకుండా నీ నీచ రాజకీయాల కోసరం కుటుంబ సభ్యుల్ని వాడుకొని అసెంబ్లీలో ఎగనాం పెట్టినటువంటి వాడు. అంటే నీ రాజకీయ స్వార్థం కోసరం నిన్ను ఎవరు ఏమి అనకపోయినా అన్నట్టుగా చిత్రీకరించి అసెంబ్లీకి రాకుండా ఉండడానికి కారణాలు వెతుక్కోవడానికి, చివరికి నీ కుటుంబ సభ్యులను బజారుని వీడ్చడానికి కూడా సిద్ధపడ్డటువంటి నువ్వు విలువలు, విశ్వసనీయత, సమాజంలో జరిగేటువంటి లోపాలు, సమాజానికి చేయాల్సినటువంటి మంచిని గురించి మాట్లాడేటువంటి హక్కు నీకు ఎక్కడుందని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్న వస్తున్నా. ఈరోజు నేను చెప్పడం కాదు, 8 మంది చచ్చిపోయారు. చచ్చిపోతే బీబీసీ ప్రముఖ ఛానల్ సిగ్గుపడాలను, సిగ్గుపడాల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సందుల్లో గొంతుల్లో సమావేశాలు జనాన్ని చూపించడానికి ఏర్పాటు చేసి 8 మంది ప్రాణాలను బలికొన్నారు అని చెప్పని బీబీసీ ఈరోజు వార్త ప్రచురించింది. నీలాగా నీ తోక పత్రికలు కాదు, నీకు సంబంధించినటువంటి 2-3 పత్రికలు రాయడం కాదు, బీబీసీ అన్నది ఎక్కడైతే పెట్టకూడదో గొంతుల్లో సందుల్లో నువ్వు జనాన్ని చూపించుకోవడానికి, నాకేదో జనం బ్రహ్మాండంగా వచ్చారని చూపించుకోవడానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నం వికటించి 8 మంది ప్రాణాలను బలికొన్నది. నేను అనుకున్నా చంద్రబాబు నాయుడికి సిగ్గు, శరము, లజ్జ ఏమీ లేనటువంటి వాడు. ఏదన్నా ఉంటే ఉంటుందేమోనని ఒక అనుకున్నా, 1% ఏమన్నా ఉందేమో, అన్నీ వదిలేసినాడు కదా, 1% ఏమన్నా ఉందేమని. అంత దుర్ఘటన జరిగితే విమర్శలు చేస్తూ మొత్తం పర్యటించాడు, ఒక్కొక్క దగ్గర ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, జగన్మోహన్ రెడ్డి గారిని
నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. ఈరోజు దగదత్తి విమానాశ్రయం దగ్గరికి పోయావు, ఆ బోర్డును చూసావు. నువ్వు సిగ్గుమాలిన వాడివి కాకపోతే నీ తల ఆ బోర్డుకి వేసి బద్దలు కొట్టుకోవాలి. నువ్వు దబామని కొట్టుకోవాలి ఆ తల. దీనికి 5 సంవత్సరాలు దిగేడ్చినటువంటి యదవవి చివరిలో వచ్చి శిలాఫలకం ఒకటి వేసి దాన్ని చూసి చెప్తాడు, నేను వచ్చి ఉంటే ఎందుకు వస్తావు నువ్వు, ఎందుకు రానిస్తారు నిన్ను, ముఖం మీద కొట్టి తరిమేస్తారే. నేను వచ్చి ఉంటే పారిశ్రామిక హబ్ చేసిండేవాడంట. ఉన్నప్పుడు ఏం ఏడ్చావు, ఏం గాడిదలు కాశావు, ఏం చేస్తున్నావు 5 సంవత్సరాలు నువ్వు, ఎందుకు చేయలేకపోయావు ఆ రోజు పారిశ్రామిక హబ్ని, ఎందుకు పూర్తి చేయలేకపోయావు విమానాశ్రయాన్ని. 2019 ఎన్నికలకు ముందు విమానాశ్రయం గుర్తుకొచ్చింది. నువ్వు నిజమైనటువంటి వాడైతే దానికి ఆ శిలాఫలకం ముందు నిలబడి చదవడం కాదు, ఆ శిలాఫలకానికి నీ తల కొట్టుకొని ఉండాలి, బద్దలు కొట్టుకొని ఉండాలి నీ తలని. అయ్యో నేను పొరపాటు చేశా, నేను చేయలేకపోయా ఈ పనిని, శిలాఫలకానికి పరిమితమైంది ఈ పని అని ఆ తల బద్దలు కొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. నీకు సిగ్గు లేదు. 2003లో దేవాదుల ప్రాజెక్టు ప్రారంభించావు నువ్వు, బాగా గుర్తుంది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి ముందు చివరిలో పోవడానికి కూడా దారి లేదు. అక్కడ తాపీ మేస్త్రిని కూడా హెలికాప్టర్లో తీసుకుపోయాడు చంద్రబాబు. తీసిపోయాడు, ఒక శిలాఫలకం కట్టించి శిలాఫలకం లాగి మనం సిగ్గు లేకుండా మాట్లాడాడు. దేవాదులు నేను ప్రారంభించాను, పూర్తి చేశానని చెప్పాడు. హరీష్ రావు నిన్ను బట్టలోడు తీసి తన్నంత ఒకటి తప్ప మిగతా అన్ని మాట్లాడాడు. ఎంత చండాలంగా మాట్లాడాడు దేవాదులకు సంబంధించి. ఒక అక్కడికి వెళ్ళి దారి కూడా లేనటువంటి దాని దగ్గరికి వెళ్ళి హెలికాప్టర్లో వెళ్ళి అక్కడ ఒక శిలాఫలకం వేసి నేను చేశానని చెప్పి చెప్పినటువంటి సిగ్గుమాలినటువంటి వాడివి, అంత నీచానికి దిగజారిపోయినటువంటి వాడివి ఏదైనా మాట్లాడగలవును. అందులో భాగంగా వచ్చి దగదత్తి విమానాశ్రయం దగ్గరికి వచ్చి నేను వచ్చుంటే, నేను గెలిచుంటే, గెలిచి ఏం చేసావో చెప్ప, గెలిచి ఏమి ఉద్ధరించావో చెప్పాలి. ఇదిగో నేను వచ్చా, గెలిచా, ఇదిగో ఇది ఉద్ధరించా, ఈ పనులు చేశా, ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి హామీలు నిలబెట్టా. కనీసం సంగం నెల్లూరు బ్యారేజీలకు నువ్వు వచ్చావే, చూసావే, వెంటనే దీన్ని సంవత్సరం లోపల పూర్తి చేస్తానన్నావే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పూర్తి చేసిన దాకా దిక్కు లేదే ఈ జిల్లా రైతాంగానికి. దాని గురించి ఎందుకు ప్రస్తావించలేదు నేను, నువ్వు సంఘం నెల్లూరు బ్యారేజీలో నేను పూర్తి చేయాలనుకున్నా చేయలేకపోయా, జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశాడు, సిగ్గుపడుతున్నా, సిగ్గుతో తలదించుకుంటున్నా, రైతాంగానికి క్షమాపణలు చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు చెప్తున్నా అనేటువంటి మాట నీ నోటుకుండా రాలేదే. ఏమి నువ్వు చేయలేకపోయినటువంటి పని, ఇంకొక ముఖ్యమంత్రి నీ హయాంలో నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు చేయలేకపోతే, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం వస్తే సంగం నెల్లూరు బ్యారేజీ పూర్తి చేసిన దాకా దిక్కులేనటువంటి పరిస్థితి. ఈ రైతాంగం ఎన్ని అవస్థలు పడ్డారు, దాని గురించి ఎప్పుడన్నా పట్టించుకున్నటువంటి సందర్భం ఉందా? నీ హామీలు ఏమయ్యాయి? వ్యవసాయానికి సంబంధించి చెప్పాడు మమ్మల్ని, చెప్పాడు చేతకానోళ్ళని. నువ్వు చేతైనోడివి, సమర్థుడివి, ఏదైనా చేయగలిగినటువంటి వాడివి. తమరు హయాంలో చేసిన రైతులకి అవసరం లేనటువంటి కాలువలు నీరు చెట్టు కింద దోచుకుని తిన్నారు. కమిషన్లు కొట్టి రైతు రథం ఇచ్చావు, ఇంకా అంతకుమించి ఏముంది? విత్తనాల సరఫరాకు సంబంధించి పాపం క్యూలో నిలబడలేక రైతులు చనిపోయారు. వ్యవసాయాన్ని గురించి నీకు ఏదైనా తెలుసు అంటే నీకు తెలిసింది ఒకటే, ఊళ్ళోళ్ళు పండించినటువంటి శనక్కాయలు దొంగతనం చేయడం తప్ప ఇంక నీకు అంతకన్నా తెలిసింది అని చెప్పు. వాస్తవం కాదు, ఊళ్ళోళ్ళు పండించినటువంటి శనక్కాయలు పొగులు మీ నాన్న రాత్రి నువ్వు దొంగతనం చేయడం తప్ప మీ ఇద్దరికి తెలిసినటువంటి విద్య నీ కుటుంబానికి ఇంకొకటి ఉందా? మానవ సంబంధాల గురించి చెప్తాడు. ఆయన ఇట్టయ్యాడంటాడు, ఈయన అట్టయ్యాడంటాడు. పనికి మాలిన విధవా తల్లికి తిండి పెట్టినటువంటి వాడివి, తండ్రికి కొరువు పెట్టినటువంటి వాడివి, నువ్వు మానవ సంబంధాల గురించి మాట్లాడతావా? ఈ రెండు పనులు చేసావా? వేల కోట్లు సంపాదించావు దేనికి? నీ నెత్తినేసుకున్న తగలేసుకోవడానికే. తల్లికి తిండి పెట్టలేకపోయావు నువ్వు హైదరాబాద్లో కూర్చుని, తండ్రికి కొరువు పెట్టడానికి నీకు మనస్కరించలే. బిడ్డ జన్మనిచ్చినటువంటి తండ్రికి అంత్యక్రియలు చేసి రుణం తీర్చుకోవాలనుకుంటాడు, దానికి కూడా నీ మనసు సాహసించలే, నీ మనసు ఒప్పుకోలే. అటువంటిది నువ్వు మానవ సంబంధాల గురించి, ఇతరులకు ఉన్నటువంటి మానవ సంబంధాలు, జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం, నీ కుటుంబాన్ని గురించి నువ్వు ఏడు, నువ్వు సమాధానం చెప్పు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అదేమంటే ధాన్యం కొనుగోళ్ళు అవగతావు, తమరే కదా
ఐదు సార్లు ఓడిపోయినటువంటి వాళ్ళకి వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇస్తే వాళ్ళని వ్యూహకర్తలుగా పక్కన పెట్టుకుంటే నీ పక్కన ఉండే వాళ్ళని చూస్తే అర్థమైపోతుంది నీ బలం ఎంతో. వాళ్ళ హయాంలోనే కదా మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి రైతులకు సంబంధించి నెల్లూరు జిల్లాలో నడ్డి విరిచింది. నువ్వు ఇచ్చినటువంటి జీవోలన్నీ తగలబెట్టారు. ధాన్యం కొనుగోలు ధాన్యం కొనుగోలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మీ వాళ్ళు ఫిర్యాదు చేస్తే పోలీసుని విచారిస్తే ఆ దొంగలు ఎవరు అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు. ఏ దొంగతనం జరిగినా దాని క్షేత్రస్థాయిలో ఎక్కడున్నాయంటే దాని వ్రేళ్ళు తెలుగుదేశం పార్టీ కిందనే తేలాడుతుంటాయి.